నమస్తే వెల్కమ్ టు ప్రముఖ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఉపాసకులు కాలజ్ఞాన తత్వ బ్రహ్మ కాలజ్ఞాన ప్రవచనకర్త మరియు ప్రాచీన సంఖ్య ప్రశ్న నిపుణులు బ్రహ్మ శ్రీ కృష్ణమాచార్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం గాది శుభాకాంక్షలు మీకు సో పేరుకి తగ్గట్టుగానే శుభకృత్ నామ సంవత్సరం శుభాలని చేసింది ఆ ఈ కరోనా నుంచి కాస్త బయటపడి ఆ భయాల నుంచి బయట బయటపడి మళ్ళీ యథావిధిగా మన జీవితాలు అనేవి కొనసాగుతున్నాయి ఇక ఇప్పుడు ఈ సంవత్సరం శోభకృత్ నామ సంవత్సరం పేరే చాలా శోభాయమానంగా ఉంది నారద మహర్షి అరవై మంది పుత్రుల పేర్లు ఈ సంవత్సరాలుగా చెప్తూ ఉంటారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పేరు వస్తూ ఉంటుంది అయితే ఈ శోభకృత్ నామ సంవత్సరం ఎన్నెన్నో ఆశలు ఆ ప్రజలందరికీ కూడా సో రకరకాల కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మాకు అని చెప్పి అందరిలో ఆతృత కచ్చితంగా ఉంటుంది ఉగాది అంటేనే పంచాంగ శ్రవణం పంచాంగ శ్రవణం ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్తూ ఉంటారు సంవత్సరంలో ఆ రోజు మాత్రం మా మన ఎంటైర్ ఇయర్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి ఆ రోజు మాత్రమే అని మన సనాతన ధర్మం చెప్పింది సో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులుగా మీ ప్రొడిక్షన్స్ కూడా మా భక్తి ప్రేక్షకులకి ఇవ్వాలి అని అనుకుంటున్నాం దయచేసి ద్వాదశ రాసులకి ఈ నామ సంవత్సరం ఎలా ఉంటుందో తెలియజేస్తారా ప్రకృతి అల్లారు ముద్దు బిడ్డ మన తల్లి తెలుగు మాత అరణ్య పర్వత జీవనది సుందర సాగర సుశోభిత పుణ్యక్షేత్ర తీర్థ ప్రాకార గోపుర నిర్మిత నిత్య కళ్యాణ శోభిత నిర్మలాలు రాకపోతారు అందుకే భారతదేశంలో తెలుగుదనానికి అంత ఖ్యాతి ప్రఖ్యాతి విఖ్యాతి ప్రపంచంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని ఆంగ్ల రోజు జరుపుకుంటారు కానీ మనం జరుపుకునేటువంటి నూతన వత్సరం యుగాది ఉగాది అటు యుగానికి ఆది ఒక కొత్త శకం నాంది అయినట్టుగా ప్రస్తావన అయినట్టుగా మన చరిత్ర మన సంప్రదాయం ప్రశస్తం మనకు చెప్తాయి ఋతువులను బట్టి కాలంలో ఏర్పడేటువంటి మార్పులను బట్టి ఏర్పడేటువంటి కాల అనుగుణంగా లెక్కించినటువంటి విధి విధానమే మన తెలుగు సంవత్సరాలు అందులో రాబోతు ఉన్నటువంటిది మనకు వచ్చినటువంటిది శోభకృత నామ సంవత్సరం శోభకృత వత్సరేయ నృపాణం స్నేహం అన్యోన్యం ప్రజాం పరస్పరం అంటారు అర్థం ఏంటంటే ఈ శోభకృతనామ సంవత్సరంలో సస్యములు పాడి పంటలన్నీ విశేషంగా అభివృద్ధి చెందుతాయ్యా నృపాణం స్నేహం అన్యోన్యం ఎవరితో అన్యోన్యంగా ఉంటారు ప్రజానాంచ పరస్పరం ప్రజలు మనల్ని పరిపాలన చేసేటువంటి రాజు ప్రభు అంటే ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు వచ్చాయి అంటే ప్రతి సంవత్సరంలో కూడా మనం కొన్ని గొడవలు ర్యాలీలు కోట్లాటలు నిరసన చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు వీటన్నిటిని చూసాం కానీ ఈ సంవత్సరం ఏం జరగబోతుందంటే ప్రభువులకి ప్రజలకి మధ్య ఉన్నటువంటి తారతమ్యాలు మారిపోయే అవకాశం ఉంది శోభకృత నామ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తోంది అనేది చాలా వివరంగా చెప్తూ ఉన్నారు కాబట్టి మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలాంటి రిజల్ట్స్ ఇస్తోంది అనుకోవచ్చా శివాయ బ్రహ్మణింద్రస్వామిని వచ్చినటువంటి ఫలితం శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం మకర రాశి జాతుకులకి ఈ శుభకృత్ నామ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం ఆరు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఏల్నాడ్సిని శని ఉన్నప్పటికీ కూడా జీవితంలో ఎదురొడ్డి నిలబడాలి విజయాన్ని సాధించాలి అన్నటువంటి మొండితనం పట్టుదల ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వాటిలో ప్రత్యేకించి వచ్చినటువంటి ఫలితం శుక్ర భగవానునికి సంబంధించింది శుక్రుడు స్పర్ధలకు కారకుడు అవుతాడు సమూహంగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్య అన్యోన్యత కురవటం లేదా కలిసిపోవటం లేదా విడిపోవటం అది భార్యాభర్తలే కానక్కర్లేదు కానీ ఒక సమూహంగా ఉన్నటువంటి భాగస్వామ్య వ్యాపారం అవ్వచ్చు కూటమిలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య అపోహలు అపార్థాలు అపనిందలు స్పర్ధ రావటం వీటి వల్ల కొంతమంది మిత్రులు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఇది మానసికంగా భావనకి మీ బాధకి కారణమైనప్పటికీ కూడా కొన్ని ఉత్కృష్టవంతమైన అవకాశాలు కలిసి వస్తాయి జీవితంలో జీవిత లక్ష్యాన్ని సాధించాలని ఒక ఉన్నతమైనటువంటి పదవిని ఉన్నతమైనటువంటి స్థితిగతిని పొందాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో విశేషవంతమైనటువంటి జనాకర్షణని మీరు పొందుతారు అందరూ కూడా మిమ్మల్ని విశ్వసిస్తారు మీ మాటకు విలువ పెరిగేటువంటి అవకాశం ఉంది ద్వితీయ స్థానంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి గోచార పరిస్థితుల్లో ఉన్నటువంటి కారణం చేత మీరు మాట్లాడినటువంటి మాటకి కట్టుబడి ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆ ద్వితీయ స్థానం వాక్స్థానాన్ని ధనస్థానం కూడా ఉంటారు కాబట్టి ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోవటం లేదా అవసరానికి ధనం రావటంలో ఏవైనా అవాంతరాలు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టండి ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి ఒక సంవత్సరం రోజులే కాదు రెండున్నర సంవత్సరం కూడా శని భగవానుడు ద్వితీయ స్థానంలోనే ఉంటాడు కాబట్టి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన స్థిర చరాస్తులని బంగారు ఆభరణాలని తాకట్టు పెట్టి మీరు రుణాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది కుటుంబ పరమైనటువంటి అంశాల్లో కొంతమంది వ్యతిరేకించిన ఎక్కువ మంది వ్యక్తులు కాదని చెప్పిన ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీ నిర్ణయమే శిరోధార్యంగా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ విధంగా మూడు ముందుకు వెళ్ళగలుగుతారు అయితే మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో రహస్యకరమైనటువంటి విషయాలు కొన్ని వెలుగులోకి వస్తాయి ఇదివరకు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు తీవ్రమైనటువంటి ఇబ్బంది కానీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పదైనటువంటి చెప్పనటువంటి ఒక ఆరోగ్య సమస్య కానీ అయ్యేటువంటి అవకాశం మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన ఒక రహస్యం ఒక సేవకుడు మీరు నమ్మినటువంటి వ్యక్తి ద్వారా సమాజంలోకి బహిర్గతం అవటం దీనివల్ల మనసును బాధ కలిగించేటువంటి సందర్భాలుగా ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ మీ మొండి ధైర్యం పట్టుదల సాధించి తీరాలన్నటువంటి తపన ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతుల్లో మిమ్మల్ని నిలబెట్టేటువంటి అవకాశం ఉంది సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు విస్తరణ చేయాలన్నటువంటి ఆలోచనని వాయిదా వేసుకుంటారు సమయానికి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా మీరు నడిచేటువంటి ప్రయత్నం చేస్తారు అయితే స్థిర చరాస్తికి సంబంధించిన విషయాలు న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఉన్నటువంటి స్థిర చరాస్తి లేదా ఒక భూసంబంధమైన వ్యవహారం వల్ల ఒక మిత్ర సమానమైనటువంటి వ్యక్తి వల్ల మీకు ఊహించని మొత్తంలో ధనం లభ్యమయ్యేటువంటి అవకాశం ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లోని తీర్పులు మీకు అనుకూలంగా ఉండటం ఇప్పటి ఎవరికైనా సరే ఈ రాశి జాతకులకి న్యాయపరమైనటువంటి చిక్కులు సమస్యలు కేసులు పెండింగ్లో ఉంటే అవన్నీ కూడా సంపూర్ణంగా కొట్టివేయబడడం లేదా అనుకూలవంతమైనటువంటి నిర్ణయాలు రావటం తదనుగుణంగా జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు కూడా మకర రాశి జాతకులకు కనిపిస్తూ ఉన్నాయి ఏది ఏమైనా ద్వితీయ స్థానంలో శని భగవానుడు సంచార స్థితి కానీ ప్రత్యేకించి మకర రాశికి సంబంధించినటువంటి విశేషవంతమైన స్థితిగతుల్లో ఏలినాడు శని జరుగుతూ ఉన్నప్పుడు లేదా శని మహర్దశ జరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు కానీ శని యోగ్య స్థానంలో లేనటువంటి వాళ్ళు కానీ చేయగలిగినటువంటిది శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉన్నటువంటి నక్షత్రమే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం అయ్యింది శనివారం పూట కానీ శ్రవణ నక్షత్రం రోజు కానీ తులసి దళాలతో కట్టినటువంటి వాళ్ళ తులసి మాళ్ళని ఆ విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వాముల వారికి ధరింపచేస్తే యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి తిలములు అలాగా నువ్వులు తిలముల యొక్క నూనె నువ్వుల నూనె ప్రత్యేకించి విశేషవంతమైన తాంత్రిక విధానంలో శని ప్రీత్యర్థం శని త్రయోదశి రోజు కానీ శనివారం పూట కానీ అమావాస్య పూట కానీ జమ్మి చెట్టు కొమ్మల చేత తిలములు మరియు తిలముల యొక్క నూనె వీటితో విశేషవంతమైన తాంత్రిక విధానంలో హోమక్రతువును జరిగిన శని శాంతిని చేయించిన జైస్తా సమేత శని ఆరాధన చేసిన యోగదాయకమైన ఫలితాలు మకర రాశి జాతకులు తప్పకుండా ఈ సంవత్సరం పొందగోరే పరిస్థితులు గోచరిస్తున్నాయి అద్భుతం సార్ శోభకృతనామ సంవత్సరం మకర రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది మీరు చెప్పినటువంటి పరిహారాలని ఖచ్చితంగా పాటించి శోభకృత్ నామ సంవత్సరం లానే వాళ్ళ జీవితం శోభాయమానంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మచ్ సార్ జై వీర బ్రహ్మ జై